నాయుడు ఖమ్మం జిల్లాలో నిర్వహించిన శంఖారావం సభలో తెలుగు రాష్ట్రాల అంశం ప్రస్తావించారు. ఏపీలో గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టి అక్కడి ప్రజలను ఆదుకుంటానని జ్ఞానేశ్వర్ వంటి నేతలను అభివృద్ధి చేసి తెలంగాణలను టీడీపీలోని బలోపేతం చేస్తామని అన్నారు. తెలంగాణలోనూ టీడీపీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా వాటి వాటికి అవి పనిచేసుకుంటూ వెళ్తే దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. కొందరు బుద్ధి లేని వాళ్లు రెండు రాష్ట్రాలను కలుపుతామంటున్నారని, జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు అలా మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రాజెక్టులు తీసుకువచ్చింది టీడీపీనేనని, హైదరాబాద్ను అభివృద్ధి చేసింది కూడా టీడీపీనేనని తెలిపారు చంద్రబాబు. ఓటు అడిగే హక్కు అందరికంటే టీడీపీకే ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు విడిపోయినా రెండు గాని కలిసి పనిచేసుకుంటే, వాళ్ల పాటికి వాళ్ళు పనిచేసుకుంటే దేశానికి ఆదర్శం అవుతాయి. నేను ఆ రోజు విజన్ 2020 ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి చదవండి. 99 2000లో ఇచ్చాను. ఇప్పుడు అంతా అమలయ్యింది. ఈరోజు ఇక్కడికి వస్తే ఆంధ్రాకు మళ్ళీ 2029 ఒక విజన్ ఇచ్చాను. ఆ విజన్ లో కూడా ఒక మాట చెప్పాను, ఆ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం ఆటో పైలట్ వెళ్తుంది కాబట్టి అది కూడా అభివృద్ధి చేసి దేశంలో 1 and 2గా తెలుగు రాష్ట్రాలు ఉండాలని కలలు కన్నాను. రాత్రింపగుళ్ళు పనిచేశాను. మొన్ననే G20 దేశాల మీటింగ్ కోసం ప్రధానమంత్రి గారు అన్ని రాజకీయ పార్టీలు పిలిచారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి, మీటింగ్లో ఉన్న అందరి నాయకులకి, ఈరోజు మీరు ఒక పని చేయాలి, మొన్నే 75 సంవత్సరాలు స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకున్నాం. 2047కి 100 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాలు మనం జరుపుకుంటాం. ఆ సమయంలో మీరు ఒక విజన్ తయారు చేయండి. ఆ విజన్లో మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిజిటల్ స్ట్రెంగ్త్ లో ప్రపంచంలో మనతో పోటీ పడేవాళ్ళు భవిష్యత్తులో కూడా ఎవ్వరూ రాలేరు. మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, అన్ని కంపెనీల సీఈఓలు కానీ అన్ని లీడర్స్ మన వాళ్లే. అది మన వాళ్ళ మేధో శక్తి. ఇంకొక మాట చెప్పాను, మన సంస్కరణలు వచ్చిన రోజున భారతదేశానికి ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఆ అడ్వాంటేజ్ కూడా డెమోగ్రఫిక్ డివిడెండ్, అంటే యంగ్స్టర్స్ ఉండే దేశం భారతదేశం. ఇది ఇంకా 25 ఏళ్ళు ఉంటుంది. ఈ రెండు కలుపుకొని మీరు ఒక విజన్ తయారు చేస్తే ప్రపంచంలోనే భారతదేశం ఒకటి కాని రెండో ప్లేస్ లో మనం ఉంటామని ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేశాను. అదే సమయంలో ఇండియన్స్ ప్రపంచం అంతా వెళ్ళారు. వాళ్ళైతే ఆ దేశస్తుల కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. రాబోయే 25 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, 1గా తయారవుతారు. అలాంటి సందర్భంలో మన రాజకీయ పార్టీలు ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుట్టాలని, పేదవాడు ఎప్పుడూ పేదవాడిగా ఉండిపోకుండా పేదవాడిని కూడా డబ్బులుండే వాళ్ళతో సమానంగా పైకి తేవడానికి